హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆమె ఆ పని చేయడంలో బాగా ఆరితేరింది. రైల్వే స్టేషన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల జనం అర్థం చేసుకునేలోపే పని పూర్తి చేసుకుని దిగిపోతుంది. ఈ విధంగా సుమారు 7 నుంచి తన చోర వృత్తిని పెర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తోంది. నేరం పాపం ఎక్కువ కాలం దాగవని తెలియని లేడీ కిలాడి అదే పని చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఆమె పేరు నసీమా. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. కూలీ పనికి పోతే వస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో ఇంకా బాగు డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఎలాంటి కష్టం లేకుండా సులువుగా డబ్బులు ఎలా వస్తాయో ఆలోచించింది. అందులో భాగంగానే చోర వృత్తిని ఎంచుకుంది. అందరి దొంగల్లా కాకుండా చాలా తీవిగా బస్సుల్లో రైళ్లలో ప్రయాణించే వాళ్లను మాత్రమే టార్గెట్ చేసుకుని మెడలో నగలు బంగారు గొలుసులు మాయం చేయడమే పనిగా పెట్టుకుంది. బస్టాండ్లో కూర్చుని బస్సు ఎక్కే ప్రయాణికుల మెడలో ఎవరి దగ్గర నగలు ఎక్కువగా ఉంటే వారి వెనకారే బస్సు ఎక్కుతున్నట్లు వెళ్ళి నగలు మాయం చేయడంలో ఆమె చాలా ఎక్స్పర్ట్. బస్టాండ్కు వెళ్లే బస్సుల్లో తరచూ చోరీలు జరుగుతున్నాయి. బస్సులు ఎక్కే ప్రయాణికుల హ్యాండ్ బ్యాగుల్లో మెడలో ఆభరణాలను దొంగలిస్తోంది. రైల్వే స్టేషన్లలో వరుసగా నగలు పోగొట్టుకున్న వాళ్లంతా పిఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మారువేషాల్లో బస్టాండ్ దగ్గర డ్యూటీ చేస్తూ ఈ నగల దొంగను గుర్తించేందుకు తిష్టవేశారు. సోమవారం సాయంత్రం రైల్వే స్టేషన్లో ఆమె అనుమానాస్పదంగా తిరుగుతుండడం గమనించి ఆమెపై కన్నేసి ఉంచారు. పోలీసులు పసిగట్టినట్లుగా ఆమె నగలు మాయం చేస్తోందని క్లారిటీ రావడంతో నసీమాని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో నిజం బయటపడింది. నిందితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఆ చుట్టుపక్కల పరిసరాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. నసీమ దగ్గర నుంచి చోరీ చేసిన నగల్లో 55 తులాలు బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, ఆమెపై 14 చోరీ కేసులు ఉన్నట్టుగా తెలిపారు. ఆమె దొంగతనం చేసిన నగల విలువ 27,50,000 ఖరీదు చేస్తుందని తెలిపారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని జల్సాలకు ఖర్చు చేసుకుంటున్నట్లుగా నిందితురాలు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. బస్సుల్లో రైళ్లలో ప్రయాణించే వాళ్ళు ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాలలో ఇలాంటి మహిళలు అనుమానాస్పద వ్యక్తులు వెంట వస్తుంటే కాస్త గమనించాలని, నగలు ఆభరణాల పట్ల జాగ్రత్త పరుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరి జాగ్రత్త ఫ్రెండ్స్, ఎలాంటి కేడీలకు మీరు బలి కావద్దు. చూసారు కదా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.